జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఆ సంచలన నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే కొన్ని కొన్ని అంశాల్లో అంటే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన అంశాల్లో మంత్రుల పనితీరుకు సంబంధించిన అంశాల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాల్సింది ప్రజలకు తెలియజేయాల్సింది ప్రజలకు చేరువు చేయాల్సింది అంటే ఈ పథకం మా ద్వారా వస్తుంది ఈ పథకం కేంద్రం ద్వారా వస్తుంది ఈ పథకంలో రాష్ట్ర భాగస్వామ్యం ఎంత కేంద్ర భాగస్వామ్యం ఎంత ఇటువంటి వివరాలు లేదంటే మీకు ఈ నెలలో పడిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వేసినవి లేదంటే ప్రభుత్వం వేసింది అంటారు ఎందుకు పడ్డాయో తెలియదు ఎలా పడ్డాయో తెలియదు పడ్డాయి కదా వాడుకుంటూ ఉంటారు దానికి ప్రచారం లేకపోవడం వల్ల ప్రజలకి తెలియకపోవడం అనేది నిజంగా ఆ లోపం ఆ నిర్లక్ష్యం ఎవరిదంటే అంటే వైసీపీ ఎమ్మెల్యేలతో లేదంటే అక్కడ మంత్రులతో ఆ స్థానిక నేతలతో ఎవరితో కలిది ఎప్పుడు ప్రతిదీ వాలంటీర్ మీదే వేసేయడం కూడా కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ఇదే నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జగన్ గారు ఎంత సీరియస్గా ఉన్నా సరే కొంతమంది మాత్రం ఆయనకు సహకరించబోవడంతోనే పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి గ్రూప్ రాజకీయాలు పెరుగుతున్నాయి ఒక ఎమ్మెల్యే ఉన్న చోట అక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి పడదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జికి పడదు వాళ్ళ వర్గం వేరు వీళ్ళ వర్గం వేరు వాళ్ళకి రికమెండేషన్ వీళ్ళో రికమెండేషన్ వాళ్ళు లేని వీళ్ళు వీళ్ళు చూసుకుంటారులేని వాళ్ళు నేను వెళ్ళాల్సింది ఆయన ఎందుకు వెళ్ళాడు ప్రోటో ప్రకారం ఎమ్మెల్యేగా ఉన్న నేను వెళ్ళాలి కదా అక్కడ ఎమ్మెల్యే లేదు నేను ఇన్ఛార్జ్ని పార్టీ పరంగా నేను చూసుకోవాలని వాళ్ళు మొత్తం మీద ఎవరు వెళ్లకుండా వదిలేస్తున్నారు పార్టీ మీద చెడ్డ పేరు ఇప్పటికీ నడుస్తుంది పార్టీకి అంత గుర్తింపు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేవు ఫ్యాన్ గాలి అదే తప్ప ఇంకా రెండోది లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఎందుకు తమ ఇమేజ్ని పెంచుకోలేకపోతున్నారంటే ఇదే గ్రూపు రాజకీయాలు వివాదాలు అయితే దీనికి సంబంధించే అంటే మొత్తం మీద ఇప్పుడు ఒక ఎవరు ఇలా ఉన్నారు ఎన్ని నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఒక డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దాదాపు నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గురించి కొంచెం సరైన రిపోర్ట్ రాలేదు అనేది ఇప్పుడు మళ్ళీ ఆ నలభై నుంచి యాభై నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి సారించారంట అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకుల విషయంలో కఠినంగా కూడా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు అనే సమాచారం అవుతుంది అయితే భవిష్యత్తులో పరిణామాలు కానీ ఇలాగే ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా మార్చే ఆలోచనలు ఉన్నారు అనేది ఆ నలభై నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఒకవేళ అదే గనక జరిగితే ఎవరి మీద వేటు పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి